ఇదివరకు ట్రైలర్ తో ముగిపించిన టిఆర్ఎస్ పూర్తి స్థాయి మానిఫెస్టో విడుదలకు సిద్ధమవుతోంది. పాక్షిక మానిఫెస్టో ప్రకటన తరువాత ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో విపక్షాలకు దీటుగా ఎన్నికల ప్రణాళికకు ప్లాన్ చేసుకుంటోంది టిఆర్ఎస్. నవంబర్ 2వ వారంలో మానిఫెస్టో రిలీజ్ కు కూడా రెడీ అవుతోంది గులాబీ పార్టీ. పాక్షిక మానిఫెస్టో ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయి మానిఫెస్టోపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కేశవరావు నేతృత్వంలోని కమిటీ మానిఫెస్టో కోసం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుందని సమాచారం. ఇది కడియం శ్రీహరి నేతృత్వంలోని మరో సబ్ కమిటీ ఎస్సీ ఎస్టీలకు మానిఫెస్టోలో రూపొందించాల్సిన హామీలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ వర్గాలకు మానిఫెస్టోలో చేర్చాల్సిన హామీలపై కేసీఆర్ ఎస్సీ ఎస్టీలకు మానిఫెస్టోలో చేర్చాల్సిన హామీలపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరింత దగ్గరయ్యేందుకు మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వర్గాలకు భారీగా నిధుల్ని బడ్జెట్లో కేటాయించడంతో పాటు కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీల్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు చర్యలు తీసుకుంటామన్న హామీల్ని టీఆర్ఎస్ పూర్తిస్థాయి మేనిఫెస్టోలో రూపొందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య హామీల్ని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయా వర్గాల్ని మినహాయించి ఇతర సెక్షన్ల్ని ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.